హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. పండగలప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి మనం ఏదైనా స్వీట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాయసం కదా. సో ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కొలతల్లో అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పాయసం అనేది చిక్కపడదు, మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోనే వస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచిగా రంగు మారుతాయి, అలాగే లోపల వరకు వేగి డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు దాకా సేమియాని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సేమియా పాయసం క్వాంటిటీ అనేది మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది పెట్టుకోండి. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో కొలుచుకోండి. సేమియాని లో ఫ్లేమ్లోనే నిదానంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియా వేగేలోపు వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు, 3 కప్పుల దాకా చిక్కటి పాలు వేసుకోండి. ఈ పాలని పొంగొచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకుంటున్నాం కదా సేమియా అనేది, ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి మరిగిన పాలని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా ఉడికేంత వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ సేమియాని ఉడకపెట్టుకోవాలి. సేమియా ఉడికితే సరిపోతుందండి. వన్స్ సేమియా ఇలా ఉడికిపోయాక ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా అదే కప్పుతో 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. పాయసం అనేది ఇంకొంచెం రిచ్గా టేస్టీగా ఉండాలి అనుకుంటే పంచదారకి బదులుగా అదే క్వాంటిటీతో కండెన్స్డ్ మిల్క్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా కోవా ప్లస్ పంచదారని కూడా వాడుకోవచ్చు. షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే పంచదారని అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక ఈ పాయసాన్ని ఇంకాస్త చిక్కబెట్టి తర్వాత స్టవ్ ఆపేసేసి 1-2 నిమిషాల పాటు ఉంచి నెక్స్ట్ అందులోకి బెల్లం అలాగే లైట్గా వాటర్ని వేసి కరగబెట్టేసి ఫిల్టర్ చేసుకుని ఆ బెల్లం వాటర్ని కూడా స్వీట్నెస్ కోసం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. బెల్లంతో పాయసం చేసేటప్పుడు అలా చేస్తే పాలు అనేవి విరగకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం పంచదార వేసాం కదండి, పంచదార కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని పూర్తిగా కరగనివ్వండి. అండ్ పాయసాన్ని కూడా కొద్దిగా లైట్గా చిక్కబడనివ్వండి. మరీ ఎక్కువ చిక్కబెట్టేస్తే చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే కనుక వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే మనం నేతిలో రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇలా వన్స్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ పాయసాన్ని పక్కకు దించేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ. సో సేమియా పాయసాన్ని నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.